వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో సంప్రదాయంగా కొనసాగుతున్న రాపత్తి ఉత్సవాలు. సపరివార సమేతంగా మలయప్ప స్వామి వారికి జీఎంగార్ల ప్రబంధ పారాయణం. తిరుమల అన్నమయ భవన్లో డెలివరీవో కార్యక్రమం. భక్తుల సందేహాలకు సమాధానమిచ్చిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వేడుకగా రామచంద్ర కట్ట ఉత్సవం. రామచంద్ర పుష్కరుని చెంత నీరాడ మండపంలో స్వామివారికి విశేషంగా ఆస్థానం. వనవాస సమయంలో సీతమ్మ తల్లి పూజించిన ప్రకృతి వనదేవత. తూర్పుగోదావరి జిల్లా వానపల్లిలో కొలువైన శ్రీ పల్లాలమ్మ తల్లి నిలయం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై భగవద్ రామానుజ ఆచార్యులను విశ్వత్సేనుల వారిని పల్లకిపై కొలవదీర్చారు. అనంతరం టీటీడీ జీఎం గారు శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుమలలో శుక్రవారం డెలివరీ ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య భవన్ లో టీటీడీ అధికారులతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టెలిఫోన్ ద్వారా భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు. అదేవిధంగా తిరుమల తిరుపతులతో పాటు ఇతర ప్రాంతాలలో జరుగుతున్న టీటీడీ అభివృద్ధి పనులను వివరించారు. మీరందరికీ తెలుసు, ఇప్పటికే ఆన్లైన్ లో 300 రూపాయలు కట్టేసి టికెట్ బుక్ చేసుకున్న భక్తులు, అదేవిధంగా దివ్య దర్శనం టోకన్ పొందిన భక్తులు అందరికీ ఒక్కొక్క సమయం కేటాయించబడతా ఉంది. ఈ రెండు విధాల టోకన్ పొందినటువంటి భక్తులు తనకి కేటాయించిన సమయం ప్రకారం వస్తే ఎక్కడ కూడా ఎటువంటి వెయిటింగ్ లేకుండా వాళ్ళకి గంటన్నర లోపలే స్వామివారి దర్శనం చేయించుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసం ప్రయోగాత్మకంగా మనం ఏదైతే 6 రోజులు డిసెంబర్ నెల లోపల దాదాపు 96,000 మందికి ఆ టోకన్లు ఇచ్చి దర్శనం చేయించాం. దాంట్లో దాదాపు 98% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ 3 వారంలో మళ్ళీ పర్మనెంట్ స్థాయిలో సర్వదర్శనం టోకన్ కేటాయించి భక్తులందరికీ క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండకుండా వారికి కేటాయించిన ట్రాన్స్ఫర్ వాళ్ళు కూడా వచ్చినట్లయితే వాళ్ళకి దర్శనం కల్పించేటువంటి ఫెసిలిటీ ఇద్దామనేది నేను భావిస్తున్నాను. ఆ దిశలో ప్లానింగ్, అదేవిధంగా పనులు, తిరుపతిలో టోకన్ కౌంటర్లు ఇవన్నీ కూడా డీటెయిల్గా ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వైకుంఠ ద్వాదశి ఏకాదశి దర్శనం రికార్డు స్థాయిలో దాదాపు 1,75,000 మంది వైకుంఠ ద్వారం అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా భక్తులు ఇక్కడికి రావడం, చలి ఉండడం, ఎక్కువ మంది భక్తులు అంటే మనం గత 6 సంవత్సరాలతో మనం పోల్చుకుంటే ఎప్పుడు లేని విధంగా భక్తులు సడన్గా రావడం కాబట్టి దాదాపు 10,000 నుంచి 20,000 మంది భక్తులు 2-3 గంటల సమయం మంచి నీళ్లు అదేవిధంగా అన్న పరిస్థితుల్లో కొంత ఇబ్బంది పడ్డారు. ఓవరాల్ మనకి ఎక్స్పీరియన్స్లో చాలా ఫీడ్బ్యాక్ కూడా భక్తులు ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి భక్తులు మళ్ళీ మాకు వాట్సాప్లు కానీ ఈమెయిల్స్లు కానీ ఫోన్ల ద్వారా కానీ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అది కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోతున్నటువంటి ఉత్సవాలు దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నెల ముఖ్యంగా జనవరి 24వ తేదీ రథసప్తమి సందర్భంగా ఒకే రోజు 7 ప్రధాన వాహనాల పైన శ్రీమలయప్ప స్వామి వారు భక్తులందరికీ దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు బహుశా ఈ రథసప్తమి కోసం తిరుమల రాబోతున్నారు. వారందరి కోసం సరైన ఇవ్వడానికి అదేవిధంగా ఎక్కడ కూడా వేచినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా
చూడడానికి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ప్లానింగ్ చేసుకుంటున్నారు. సరైన సమయంలో అన్ని ఫెసిలిటీస్ కల్పిద్దామని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మనం ప్రవేశపెట్టి ఆన్లైన్ లో హోమ్ డెలివరీ మెకానిజం ద్వారా టిటిడి డైరీలు క్యాలెండర్ ఏదైతే గత నెల 7వ తేదీ మనం ప్రారంభించాం, ఇప్పటికే దాదాపు 30 రోజులు అయినాయి. దాదాపు 30,000కి పైగా, అంటే యాక్చువల్గా 33,000 డైరీలు క్యాలెండర్లు ఆన్లైన్ ద్వారా మనం వాళ్ళకి ఇంటికి డెలివరీ చేయడం జరిగింది. ఎటువంటి భక్తులకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో టీటీడీ చేస్తూ ఉంది. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీరు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీరు ఇచ్చినట్లయితే అది ఇప్పుడు డైరీలు కానీ తర్వాత ఈమెయిల్స్ వాట్సాప్స్ అదేవిధంగా హెల్ప్ లైన్లో కాల్ సెంటర్లో ఫోన్ ఇవ్వచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా ఇప్పుడు మనం చేసుకుంటున్నాను. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, మార్చి 3వ వారం నుంచి సర్వదర్శనం భక్తులకు పూర్తి స్థాయిలో టైం స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా ఏప్రిల్ నెల శ్రీవారి సేవ టికెట్ల వివరాలను, గత ఏడాదిలో టీటీడీ ఆదాయ వ్యవహారాలను గణాంకాల రూపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్వదర్శనం స్లాట్స్ మేము మార్చి నుంచి ప్రారంభించాల్సిందే. అది ఇప్పటికే మేము డీటెయిల్ డిజైన్స్ కౌంటర్స్ లొకేషన్స్ ఇవన్నీ ఫైనల్ చేస్తా ఉన్నాం. మనకి టైం స్లాట్స్ పొందే 3 ఆప్షన్స్ ఉంటాయి, ఎస్సీడీ టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్, సర్వదర్శనం టోకన్స్. అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే చివరికి ఏదో ఒక టైం స్లాట్ భక్తుల దగ్గర ఉన్నప్పుడు ఈ లెటర్స్ ఈవినింగ్ 4 PM స్లాట్ ఉండే, ఆ ఈవినింగ్ 4 PM స్లాట్ నాకు ఏ విధంగా వచ్చిందో అవసరం లేదు. అది ఎస్సీడీ వల్ల వచ్చిందా, లేకపోతే దివ్యదర్శనం వల్ల వచ్చిందా, లేకపోతే సర్వదర్శనం వల్ల వచ్చిందా, అది అవసరం లేకుండా 4 PM అంటే అందరూ 4 PM అందరూ ఒకటే మార్గం నుంచి రావాలా, ఒకటే గేట్ నుంచి పోవాలా, అందరూ ఒకే సమయంలో రావాలా, అందరూ కలిసి దర్శనానికి పోవాలి. అట్లా అయితే నీకు ఎక్కువ వెయిటింగ్ ఎప్పుడు కూడా ఉండదు. ప్రయాణం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం టైం స్లాట్ ఇచ్చాక కూడా భక్తులు ఆ టైం స్లాట్ అది కాకుండా ఒక 2-3 గంటలు ముందు రావడము అట్లా చేస్తే అప్పుడు మనం కొంచెం వెయిటింగ్ వాళ్ళు కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కరెక్ట్ గా టైంకి వస్తే వెయిటింగ్ ఉండదు. అయితే మెయిన్ నీటిలో అంటే ఇష్యూ, ఇప్పుడు మనం తిరుపతిలో కూడా టోకన్ ఇస్తాం, అప్పుడు దీనికి ఫుల్ ఫ్లైడ్ గా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే 10 గంటలు, 16 గంటలు, 18 గంటలు సర్ప టైం ఉంటుందో వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కానీ మిగతా ఫెసిలిటీ కానీ అక్కడ వెళ్ళొచ్చు అని. కానీ అప్పుడు మనకి తిరుపతిలో కూడా అకామిడేషన్ అవసరం. సో మెయిన్ గా ఇప్పుడు మేమంటే తిరుపతి అకామిడేషన్ సైట్స్ ప్లాన్ చేస్తున్నాం. అక్కడ అకామిడేషన్ ప్లాన్ చేస్తున్నట్లయితే డివోటీస్ అంతా టైం ఆ అకామిడేషన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, అవి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కావచ్చు, మెడిటేషన్ యోగా లాంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు సైన్స్ సెంటర్ ఉంది అది ఎటువంటిది కావచ్చు, సైన్స్ ఇంకొకటి స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో తీసుకువస్తున్నారు ఫెసిలిటీస్ అవి కావచ్చు, ప్లస్ మిగతా దేవాలయాలు అవన్నీ. సో అప్పుడు డివోటీస్ కూడా ముందు కొండ పైన రావాల్సింటే అవసరం ఉండదు, అప్పుడు మీకు పైన 100% క్యూ లేకుండా నడిపించు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో రామచంద్ర కట్ట ఉత్సవం శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ గోదాదేవి నిరాటోత్సవాలను పురస్కరించుకుని అంతకు 2 రోజుల ముందు ఈ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితులైన గోవిందరాజ స్వామి వారిని పల్లకిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ రామచంద్ర పుష్కరిణి గట్టుపై ఉన్న నీరాడ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి ఆస్థానం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలోని గోశాలలో గోమాతకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతను అర్చించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు రేపటి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా అప్పన్నను రాజాధిరాజ అలంకారంలో పలకిపై కొలువదీచి ఆలయ మానవీధిలో ఊరేగించారు. స్వామివారి తిరువీధి విహారంలో అర్చకులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించగా భక్తులు కర్పూర హారతులు సమర్పించి ప్రాణమిల్లారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ముసలి రామాలయంలో సీతారామచంద్ర స్వామికి ధనుర్మాస ఉత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కుంకుమ పూజలు పంచామృతాభిషేకాలు వేడుకగా జరిగాయి. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని జానకీరాముల దీవెనలు అందుకున్నారు. ఇక ఇటు ధనుర్మాసోత్సవాలలో భాగంగా కృష్ణా జిల్లా జగయ్యపేటలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పూలంగి సేవ కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దేవీప్యమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ప్రత్యేక పీఠంపై గోద అమ్మవారిని విశేష పుష్పాలంకరణలో కొలువుదీచి చక్కటి రంగవల్లులను అందంగా తీర్చిదిద్ది తిరుప్పావల్ పాసుర పఠనం ప్రబంధ పారాయణం నిర్వహించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా పంచామృతాలతో ఘనంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలో కర్పూర హారతులు సమర్పించారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శతకలశాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. శతకలశాలను ఆలయ ప్రాంగణంలో స్థాపించి కలశారాధన జరిపారు. ఆపై ఆకముక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత రమణీయంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో కొలువైన శ్రీ పల్లాలమ్మ దేవాలయం భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోంది. ప్రకృతి ఒడిలో అత్యంత రమణీయంగా నెలవైన ఈ ఆలయ దర్శనం సకల శుభప్రదం, సర్వదోష పరిహారకం. భక్తులు విశేషంగా సందర్శించే ఆలయాలలో ఒకటిగా వినిపికెక్కిన వాడపల్లి శ్రీ పల్లాలమ్మ తల్లి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. వనంలో ఒదిగిపోయిన వానపల్లి క్షేత్రం, ప్రకృతి దేవతగా వనమాతగా పరాశక్తి అనుగ్రహం, వనవాస సమయంలో సీతాదేవి సంతరించిన ప్రదేశం, మహాసాధ్వీమణి సీతాదేవి పూజించిన ప్రకృతి దేవత, గౌతమి నదీ తీరాన బంగారు వర్ణ కాంతులతో కటాక్షించే అమ్మవారి ఆలయం, అదే మనం దర్శించబోతున్న ప్రకృతి దేవత శ్రీ పల్లాలమ్మ తల్లి దేవాలయం. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక నిలయాలలో ఒకటిగా భక్తుల ఆరాధ్యధామంగా పరిణవిల్లుతోంది కొత్తపేట శ్రీ పల్లాలమ్మ తల్లి ఆలయం. పావన గోదావరి నదికి శ్రీ రామాయణ ఇతిహాసానికి ఉన్న అనుబంధానికి ప్రత్యక్ష నిదర్శనంగా వెలుగొందుతోంది ఈ ఆలయం. గౌతమి నదీ తీరాన త్రేతాయుగం కాలం నాటిదిగా పేర్కొనే ఈ ఆలయంలో అమ్మవారిని సీతాదేవి ఆరాధించినట్లు ఐతిహ్యం. వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన సీతారాములు ఇక్కడ గోదావరిలో స్నాన జపాతులు ముగించుకొని నిత్య కార్యక్రమాలు నిర్వహించేవారని తెలుస్తోంది. అలాగే సీతాదేవి వనవాస సమయంలో అన్ని శుభాలు చేకూర్చమని ప్రార్థిస్తూ వనదేవతను, ప్రకృతి మాతను పూజించి నివేదనలు సమర్పించేది. ప్రకృతి అంటే చెట్లు, ఫలాలు, పూలు, అనేకానేక వృక్షజాతుల సమ్మేళనం. అందుకే సీతమ్మ కొలిచిన ప్రకృతి మాత ఇక్కడ పల్లాలమ్మ తల్లిగా కొలువై భక్తులపై వరాల జల్లు కురిపిస్తోంది. కోనసీమ ప్రకృతి అందాల నడుమ అణువణువు ఆహ్లాదాన్ని నింపుకున్న శ్రీ పల్లాలమ్మ ఆలయానికి చేరుకునే మార్గం గోదావరి పరీవాహక ప్రాంతంలో కొబ్బరి చెట్ల పచ్చదనంతో, పరిమళ భరిత వృక్షాలతో భక్తులకు ఎల్లవేళలా ఆత్మీయపూరిత ఆహ్వానం పలుకుతూ వారికి ఎన్నో మధురానుభూతులను పంచుతుంటుంది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద రావి వృక్షం నీడన కోనసీమ ప్రధాన పంట కాలువ పక్కగా అమ్మవారి ఆలయం నెలవై ఉంది. ఆలయానికి చేరుకోగానే బంగారు శోభతో మెరిసిపోయే గోపురంపై పల్లాలమ్మ తల్లి రూపాలు భక్తులను పరవశులను చేస్తాయి. అంతరాలయంలో అమ్మవారి 5 అడుగుల విగ్రహమూర్తిని దర్శించిన భక్తులు అలౌకికమైన తన్మయత్వానికి లోనవుతారు.
నిత్యం శ్వేతవర్ణం చీర ధరించి ఓ పాదం నక్కపై మోపి ఆసీన భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు. నుదుటన కుంకుమరేఖ, మెడలో గంధం, అనేకానేక మంగళసూత్రాలు ధరించి ఖడ్గం, త్రిశూలం చేతబూని అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తారు. నక్కపై పాదం మోపిన అమ్మవారిని సేవిస్తే సకల పీడలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ పక్కనే ఉపాలయంలో విఘ్నరాజాధిపతి వినాయకుడు భక్తులకు అభయమొసుగుతూ దర్శనమిస్తారు. అక్కడే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి పీఠం కింద ఉన్న బావి నుంచి పవిత్రమైన జలం ఉద్భవిస్తుంది. అమ్మవారి పీఠం కింద నుంచి ఉద్భవించిన ఈ జలం అమ్మవారి ఛాతీ వరకు వచ్చి నిలిచిపోవడం ప్రకృతి దేవత మహిమగా భక్తులు భావిస్తారు. ప్రతి ఏటా 10 నుంచి 20 రోజుల పాటు బావి నుంచి ఉద్భవించే జలం అమ్మవారిని అభిషేకిస్తుంది. పల్లాలమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న వృక్షం భక్తుల ప్రదక్షిణలు, పూజలతో అలరారుతోంది. పేరులేని చెట్టుగా ఈ దేవతా వృక్షం ప్రసిద్ధి చెందింది. 5 శుక్రవారాల పాటు పల్లాలమ్మ తల్లి ఆలయానికి పంచ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారి సోదరుడు పోతిరాజు శ్రీరామ ప్రతిష్టమైన శైవధామం షణముక్తేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో లింగాకారంలో దర్శనమివ్వడం విశేషం. వనం మధ్యలో అందంగా ఒదిగిన శ్రీ పల్లాలమ్మ ఆలయ దర్శనంతో భక్తులు పునీతులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయసు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలోని శ్రీ దుర్గాంబ దేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార దీప పూజలు మనోహరంగా జరిగాయి. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా దీప పూజలు నిర్వహించి చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ పెద్ద ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని గజ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఉత్సవాలను పల్లకిపై నగర వీధుల్లో ఊరేగించారు. నిజామాబాద్ దేవీ రోడ్డులోని హనుమాన్ ఆలయంలో శ్రీ గోదాదేవికి ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సైత ఆంజనేయ స్వామివారికి, గోదా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపిన పిదప భక్తులు సామూహికంగా తిరుప్పావై గానం చేసి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా శ్రీ దేవీమాత మందిరంలో అమ్మవారికి శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. పసుపు, కుంకుమ, చందనాది మంగళ ద్రవ్యాలతో అమ్మవారి ముగ్ధ మనోహర మామును దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్ శ్రీ భద్రకాళీ దేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమ్మకాయ మాలలు, పుష్ప మాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా భద్రకాళీ దేవిని కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు బారులు తీరి భద్రకాళీ దేవి దర్శనం చేసుకుని తరించారు. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీ నసనకోట ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ధనుర్మాసం సందర్భంగా అర్చనలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి సుందర మూర్తిని నిమ్మకాయల, పుష్పమాలలు, వజ్రశోభిత ఆభరణాలతో దేవీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పేరుందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపావల్ పాసుర ప్రవచన కార్యక్రమం భక్తురసభరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుపావల్ పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలువ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుపావల్ ప్రవచన కార్యక్రమం వీలు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపావల్ ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుపావల్ పాసుర ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలు మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగారులు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. శ్రీమన్నారాయణ చరణవు శరణం అనడాన్ని ఈ పాసురంలో అమ్మవారు మనకు నేర్పుతున్నారు. స్వామి పాదాలను పట్టడమే శరణాగతి అంటూ స్వామి దివ్య గుణాలను కీర్తిస్తూ ఆండాళమ్మవారు మేల్కొల్పుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాథనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నౌకాచరితం కూచిపూడి నృత్య ప్రదర్శన కల్విన పండుగగా జరిగింది. విజయవాడకు చెందిన గురు కాజా వెంకట సుబ్రహ్మణ్యం బృందం నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 53,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.